జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూశారు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఓటర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నేను ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నా కాబట్టి ప్రజలు నాతో ఉంటారన్నటువంటి నమ్మకం నాకుందని చెప్పి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో అధికారంలో ఉండి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 2019 లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా అధిక మెజారిటీతో పోలింగ్ పర్సంటేజ్ తక్కువైన కరోనా ఎఫెక్ట్ వలన పోలింగ్కి ప్రజలు దూరంగా ఉన్నా కూడా పర్సంటేజ్ తగ్గినా కూడా ఎక్కువ మెజారిటీతో గెలిచారంటే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఆయన పట్ల ప్రజలకు ఉన్నటువంటి నిబద్ధత అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నీకు మళ్ళే నాలుగు డబ్బా ఛానల్స్ ను నాలుగు పేపర్లను అడ్డం పెట్టుకుని కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మక ద్రోహం చేసి వంచించి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు ప్రజలను నమ్ముకుని ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజలైతే గెలిపించారో ఆ ప్రజల కోసమే మరి పనిచేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడిని వైస్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టి శాసనసభ్యుల్ని కొనుక్కొని యనమదల రామకృష్ణ లాంటి వెధవల్ని పెట్టుకుని స్పీకర్లకు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పేపర్లని టీవీలని మేనేజ్ చేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా ఈ డబ్బా ఛానల్ యాజమాన్యం కోసం ఈ బోకు పేపర్ల టీవీల యాజమాన్యం కోసం వాళ్ళ దయా దాక్షిణ్యాల కోసం వాళ్ళకు ఊడిగం చేస్తా బ్రోకర్ పనులు చేస్తా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక బ్రోకర్గా వాళ్ళ యొక్క సంఘ నాయకునటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ప్రజానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి విమర్శించేటువంటి హక్కు కానీ స్థాయి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసినటువంటి అధ్యయనం ఈ రాష్ట్రంలో కరోనా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే ప్రభుత్వాలు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రజల యొక్క కష్ట సుఖాలని పంచుకుంటూ వాళ్ళకి ఏమాత్రం సేవ చేయటంలో అలక్ష్యాన్ని చూపించకుండా మేమందరం కూడా పనిచేస్తామంటే చంద్రబాబు నాయుడు ఈరోజు రాజకీయాలే లబ్ధిగా రాజకీయాల కోసమే జూమ్ యాప్ ఒకటి సృష్టించి దాని ద్వారా ప్రభుత్వం మీద పక్క రాష్ట్రంలోని విమర్శలు చేయటానికి తప్పించి ఇక్కడ ప్రజల మధ్యకు వచ్చి ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ప్రజలు గుర్తించాలని చెప్పి ఇతన్ని ఎంత అణగతొక్కినా కూడా మరి ఈ రాష్ట్రాన్ని వేధించాలని చెప్పి పీడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుణ్ణి ఈ చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకైనటువంటి పొప్పు నాయుడు గారిని తుప్పు నాయుడు గారిని ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేయాలని చెప్పి ఈ దొంగ మాటలను పట్టించుకోవద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ఆ దేవుడు ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటూ మరి పిల్లలకి చదువుల్లో కానివ్వండి ప్రజలకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఇళ్ళు కానివ్వండి మరి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పి మీరందరూ కూడా భావిస్తున్నారు ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పి ఆయన ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఇంకా బలంగా పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రజలకి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మరి చేతులు జోడించి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను.
చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక వెన్నుపోటుదారుడు. చంద్రబాబు నాయుడు గంటకో మాట పూటకో మాట అవసరం ఉంటే ఒక రకంగా అవసరం లేకుండా ఒక రకంగా మారుతాడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, మనందరం కూడా చూశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అరాచకాలు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ముని లూటీ చేసినటువంటి లుచ్చాగాళ్ళనే వదిలేటువంటి ప్రసక్తి ఉండదు. అది చంద్రబాబు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు కార్జోర్ నాయుడు, ఆడి తాత లవంగ నాయుడు, కిస్మిస్ నాయుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. మేము పార్టీ ప్రభుత్వం ఎవడైతే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారో చంద్రబాబు నాయుడిని చూసుకుని ఎవరైతే విర్రవీగి తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళ మీదే మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి తీసుకుంటుంది. కానీ ఎవడ పడితే ఆడి మీదో రాజకీయంగా మాకేం తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థే కాదు, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థే కాదు, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ప్రత్యర్థే కాదు. మీరు గతంలో చూసినట్లయితే ఒక పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి కాలేడు, రాసుకో రాసుకో ఇది శాసనం అని చెప్పాడు. ఏమైంది, అసెంబ్లీ సాక్షిగా చాలామంది అవహేళన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పగటి గల్లలో కంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పి ఒక వ్యక్తిలో కొన్ని పార్టీలో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపగలిగినటువంటి శక్తి ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం దేవుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండగా ఈ చిన్న చిన్న ఈ మిడతలో ఈ పనికి మాలినటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయగలుగుతాయి? జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు. ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు.